హలో రిస్క్ ఉండాలి సార్ మీ రిస్క్ సరే నా లైఫ్ రిస్క్ లో పడుద్ది కాన్ఫిడెన్స్ సార్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి నన్ను బొక్కలో దోస్తారు తిట్టకండి సార్ ఇవాళ వరల్డ్ బెస్ట్ డే వరల్డ్ అదే ఇవాళ నా బర్త్డే అందుకే మీ మామూలు యాత్రని ఒక విహారయాత్రగా మార్చుదాం అనుకుంటున్నాను జనరల్ గా బర్త్డే కి చాక్లెట్లు ఇస్తారు కానీ నేను వీళ్ళందరికీ టికెట్లు ఇస్తాను ఫ్రీగా మరి అందరూ టికెట్ తీసుకున్నారు అయినా పర్లేదు సార్ డబ్బులు నేను ఇస్తాను టికెట్ ఇవ్వండి డబ్బులు తీసుకోండి టికెట్ ఇవ్వండి డబ్బులు తీసుకోండి టికెట్ ఇవ్వండి డబ్బులు తీసుకోండి ఓకే అందరు టికెట్ తీసుకున్నా సూపర్ ఏమయ్యా మీ అందరికి విశ్వాసం ఉందా ముక్కుల తమ్ముడు దానకరుడు మీ అందరి దగ్గర టికెట్లు తీసుకుని డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారా తమ్ముడు మీ పేరేంటి తిరుపతి సార్ తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్డే చెప్పండి సార్ ఎప్పుడు ఇదే ట్యూనా నీ దగ్గర ట్యూన్ కూడా ఉందా యా ఓన్ కంపోజింగ్ తిరుపతి తండే తిరుపతి తిరుపతి తిరుపతికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అమ్మ ముడుచ్చు రే అందరినీ చెక్ చేయను రా టికెట్ టికెట్ ఇక్కడ మా అంద టికెట్లు సార్ తీసుకున్నాడు సార్ సారా ఎవర్రా సారు ఇదిగో సార్ ఈ కనిపించే దేవుడు బస్సులో దేవుడు ఉన్నాడా అవును సార్ ఏంటి బాబు వీళ్ళందరి టికెట్ నువ్వు తీసుకున్నావా అవును సార్ బస్సులో అన్ని టికెట్లు నేనే తీసుకున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇవాళ నా బర్త్డే అందుకే బస్సులో సోలోగా జాలీగా వెళ్దాం అనుకున్నాను కానీ కాకులాగా ఈ క్రౌడ్ అంతా ఎక్కేశారు సార్ సార్ టికెట్లు నాకు సీట్ లేదు టికెట్ లేని వీళ్ళందరూ హ్యాపీగా కూర్చున్నారు ఏంటి సార్ ఇది అంటే వీళ్ళ దగ్గర టికెట్ నాకే సంబంధం లేదు సార్ సార్ టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఏం చేస్తారు సార్ 500 ఫైన్ ఇస్తాం కట్టకపోతే 6 నెలలు జైల్లో పెడతాం 6 నెలలు కాదు 1 ఇయర్ సార్ వన్ ఇయర్ జైల్లో పెడతాం ఓ 1 ఇయర్ జైలా కూర్చోండి 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 4 rupees 40 టికెట్ జైలా టికెట్ ఆ డబ్బులే ఇదిగో ఇసుకో అమ్మా 5.50 బాబు 6.60 కండక్టర్ నీకు ఫ్రీ కూర్చో 6.60 బాబు 5.50 తీసుకోండి 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 త్వరపడండి లేట్ చేస్తే 6 నెలలు జైలు శిక్ష నాకు టికెట్ ఇవ్వండి మీరే ఒక టికెట్ మీకు టికెట్ ఎందుకు మీకు ఫ్రీ తీసుకోండి 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 హలో ఏంది ఏం లేదు సార్ మా ఏరియాలో చిన్న ఫంక్షన్ అందుకే కలెక్షన్ కలెక్షన్ యా ఏందో నాకు అర్థమైతలే టికెట్ ఉన్నారా జాగ్రత్తగా పెట్టుకో బస్సులోనే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని వీణొక్కనే చూశాను ఏరియా అంత పోస్టర్ వేసానరా నరసింగన్న ఇదిగో నీ వాట ఏంటమ్మే ఇంత రిస్క్ తీసుకొని పనిచేస్తే 200 ఈసారి సర్దుకుపోవన్నా నెక్స్ట్ వీక్ పెద్ద రేంజ్ అంటే ట్రైనా ఫ్లైట్ ఫ్లైట్ వీక్ రాణి పెద్ద మనిషి అవుతుంది కదా అప్పుడు నీకు సూపర్ పార్టీ ఇస్తానే రాణి అంటే నీ కూతురే ఈ స్పాట్ బాగుందా ఏంట్రా పోస్టర్ మన పుష్పిరా ఈ కాలంలో ఏకంగా వాల్ పోస్టర్లే వేసేస్తున్నారు రే తిరుపతి నువ్వు ఎందుకు పుట్టలేదురా ఏంట్రా మీరు పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేస్తున్నారు న్యాయంగా మీరే పోస్టర్లు అతికించాలి అది మీరు అతికించలేదు మా తిరుగు చేసాడ పని అది కూడా బస్సులో బ్లాక్ టికెట్లు అమ్మి అదంతా నాకు అనవసరం పోస్టర్లు అంటించకూడదు అంతే మీరు మాత్రం మా ఏరియా అమ్మాయికి సైట్ కొట్టచ్చు కానీ మేం మాత్రం మీ ఏరియా అమ్మాయికి పోస్టర్ అంటించకూడదా అంటించకూడదు రే మర్యాదగా పోస్టర్లు అన్ని చించేయండిరా చించండిరా ఇలాగే పోయినసారి దూల్ పెట్టించో గ్యాంగ్ వస్తే ఏం జరిగిందో తెలుసా చెప్పరా ఏం జరిగిందో తెలుసా ఇదే జరిగింది Excuse me. Yes, come in.
ఉల్లుతో కాదురా, సింహం ఒంటి మీద చెయ్యొచ్చు చూడండి, తెలుస్తుంది. సింహం వాడేవరా మామా, చేతులు పెట్టినారా? ఇది గుమ్మిరా. మిక్సింగ్ మిక్సింగ్ ఇరా 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 తిను నేను చాలా మంచోడిని, పబ్లిక్ లో కొట్టి అవమానించొద్దు. బేసిక్ గా నేను అనాథని. ఇట్లు టైగర్ కుమార్. నువ్వు టైగర్? ఏంటి గుంపంతా, ఏంటి గొడవ? తెలీ సార్, ఇప్పుడు దాకా సినిమా చూసినట్టు గుడ్లా పక్కన చూస్తున్నా, తెలియదంటే ఎవరా వెళ్ళాడు? బాగాలేవారు సార్, ఫైటింగ్ చేసేవాళ్ళు అడ్రస్ చెప్పి ఫైటింగ్ చేస్తారా? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఎవరైనా నువ్వు ఈ గొడవ చేసింది నువ్వేనా? చచ్చా, నేను కాదు సార్. అసలు ఈ గొడవ కారు కూడా ఎవడో, వారు ఎక్కడ ఉంటాడో, వారి అడ్రస్ తో సహా నేను చెప్తాను. అదేం సార్, ఆ పోరం బోకోడు అడ్రస్ అడిగితే మీ అడ్రస్ ఇచ్చారేంటి? ఆ పోరం బోకోడు నా కొడుకే గనక. ఏం డౌటా? వాళ్ళ అమ్మని కన్ఫర్మ్ చేయనా? వద్దులేండి. వాళ్ళ లోపల మెక్కుతున్నాడు, సైలెంట్ గా వెళ్ళి చేపట్టుకోండి, సౌండ్ చేస్తే జంప్ అయిపోతాడు. ఓకే సార్. కమాన్, ఆ సౌండే వద్దన్నాను, వెళ్ళండి వెళ్ళండి. ఓకే, కమాన్. పోలీసులు పోలీసులు తమ్ముడు జగన్నాథ్ లేదు. అయ్యో అమ్మా, ఇల్లు పట్టం. అమ్మా ఎక్కడన్నా? అమ్మా ఇక్కడే ఉన్నాను. అమ్మా పోలీసులమ్మా, వద్దమ్మా, అమ్మా చెప్పమ్మా, అమ్మా వద్దని చెప్పమ్మా. రా, భయపడకో, రా. థ్యాంక్స్ అమ్మా, తీసుకెళ్ళండి. ఓకే అమ్మా. అమ్మా ఏంటి? జస్ట్ మినిట్ సార్. అమ్మంటే గోరు ముద్దలే గాని, ఇలా పోలీస్ గుద్దలు తినిపించకూడదు. అసలు మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్నేనమ్మా నిన్ను పట్టించింది. ఇంట్లో వాళ్ళకి లొంగకపోతే వీధిలో వాళ్ళు లొంగ తీస్తారు, అందుకే పోలీసులు పట్టించా. వాళ్ళు తీసుకెళ్లి నాలుగు పీకితే అప్పుడు కానీ బుద్ధి. మీ నాన్న కూడా నేను లోపల ఏంచుంటే మీకు బుద్ధి వచ్చేది. నాకు బుద్ధి ఉంటే నిన్నెందుకు అంటాను రా? చూసావా, బజార్ భగత్ సింగ్ లాగా స్టైల్ వాడను, వీడు బాగుపడతాను నమ్మకం నాకు లేదు. నువ్వు నీ ఫేసు నీ గెటప్పును, నీ పేరేంట్రా? పతి తిరుపతి. దెబ్బ పోలీస్ దెబ్బ. మరి అంత దారుణం కొడతారేంట్రా? నీ పేరేంట్రా? పిడివారు ఎక్కువ తింటాడు, అందుకే పిలుస్తాం సార్. నీ పేరే?
అఖిల్ అంత చేస్తావట్రా, నీ పేరేంటా? నీ పేరేంటి? నీ అమ్మ పేరేంటి? నీ నాన్న పేరేంటి? నా పేరు కూడా వాడు మోగడు సార్. ముందే చెప్పొచ్చుగా, నీ పేరేంట్రా? బ్లేడ్ గణేష్ సార్. బ్లేడ్ గణేష్? పుష్పలత, పుష్పవతి అయితే ఏంటి, కాకపోతే ఏంటి? దాని గురించి ఊరంతా పోస్టర్లు అతికించి ఇంత పబ్లిసిటీ చేయాలా? ఊరుగాను సార్, ఐదేళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలకు పోస్టులు వేస్తారో, ఎంపీలకు పోస్టులు వేస్తారో. మా పుష్పికి పోస్టర్ ఎందుకు వేయకూడదు సార్? వేయకూడదు. ఎందుకు వేయకూడదు సార్? వేయకూడదు. ఎందుకు సార్? ఎందుకంటే అది నా కూతురు.